గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు శంకర్. ఎవరికైనా యాంటిసిపేటర్ బెయిల్ ఇచ్చినప్పుడు 438 సిఆర్పిస్ కింద దాని మీద అతను తిరిగి మళ్ళా సాక్షులను బెదిరిస్తాడేమో, ప్రభావితం చేస్తాడేమో అనేటువంటి భయంతో, లేదా అతను బయటకు వచ్చి నాకు యాంటిసిపేటర్ బెయిల్ వచ్చింది, నన్ను ఎవడు డాష్ చేయలేడు అని విట్నెస్లు త్రెటెస్ట్ చేస్తే, ఇలాంటి సందర్భాల్లో అతనికి బెయిల్ క్యాన్సిలేషన్ వేయడానికి సహజంగా 439 ఏ కింద ప్రొవిజన్ ఉంది. బెయిల్ క్యాన్సిలేషన్ చేయని మహాప్రభు సాక్షులు బెదిరింటే స్ట్రైట్ అవే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ కూడా ఉంది. హర్యానాలో ఇట్లా బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు జస్టిస్ హర్ప్రీత్ సింగ్ బరార్, హిజ్ నేమ్ ఈజ్ హర్ప్రీత్ సింగ్ బ్రార్ బీఆర్ఏఆర్ బరార్ అంటారు. సో ఈ కేసులో పేరు స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ ఇంద్రజ్ స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ ఇంద్రజ్ క్రిమినల్ మిస్లేనియస్ పిటిషన్ నంబర్ 1666/2024 డిసైడెడ్ ఆన్ 12/1/2024 బై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు. ఏమని, సో ది పిటిషన్స్ బెయిల్ క్యాన్సిలేటర్ పిటిషన్ వేయాలంటే మెటీరియల్ ఉండాలి. మెటీరియల్ లేకుండా ఏది పెడితే అది క్యాన్సిల్ ద బెయిల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ క్రప్రిషియస్ మ్యానర్ ఆర్ కెవాలియర్ మ్యానర్, విల్ నాట్ యాక్సెప్ట్. అందుకని 10,000 రూపాయల వరకు కాస్ట్ కూడా, లేకపోతే జరిమానా అని కూడా, జరిమానా అంటే కాంపెన్సేషన్ అనుకుంటారు, కాస్ట్స్ వేయటం జరిగింది. ఏమిటి కథ కమామేషు అనే దాంట్లోకి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఇంద్రజ్ అనే అతని మీద 251/2023 అనేటువంటి కేసు, ఎక్స్టార్షన్ 120B, సో ఎక్స్టార్షన్ 387, 120B క్రిమినల్ కాన్స్పిరసీ. ఇతని మీద కొంతమంది మీద కూడా ఈ కేసు పెట్టారు, ఎవరినో ఎక్స్టార్ట్ చేశారని. ఎక్స్టార్షన్ చేస్తే బ్లాక్ మెయిలింగ్, సింప్లీ మీ భాషలో చెప్పాలంటే బ్లాక్ మెయిల్ చేశారని కేసు పెట్టారు. ఆ కేసులో అయ్యా నాకేం తెలియదు అని చెప్పి అతను యాంటిసిపేటర్ బెయిల్ కోసం ట్రై చేశారు. రోహ్తక్ ఏడీజే గారు, రోహ్తక్ ROHTAK ఏడీజే గారు అతనికి యాంటిసిపేటర్ బెయిల్ ఇచ్చారు. యాంటిసిపేటర్ బెయిల్, అసలు ఈ యాంటిసిపేటర్ బెయిల్ ఇవ్వడానికి ముందు కారణం ఎందుకు ఇతని మీద అభియోగం వచ్చిందంటే, ఇతని యొక్క అకౌంప్లీస్ అంటే తోటి దొంగ, ఇతని యొక్క తోటి దొంగ ఇంద్రజ్ యొక్క తోటి దొంగ పోలీసులకు దొరకటం, అతను తన కన్ఫెషన్లో కలరామ్ అంట అతని పేరు, నేను ఇంద్రజ్ ఇద్దరు కలిసి ఏదో మొత్తానికి ఇట్లా చేశాము, ఒకటి ఎక్స్టార్షన్ చేశాము, బ్లాక్ మెయిల్ చేసాం అది ఇదని చెప్పాడు. సో బేసింగ్గా అన్నట్టు ఇతను ముద్దాయం చేశారు, ఇతనేమో యాంటిసిపేట బెయిల్ తీసుకున్నాడు. కానీ ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటి, అతనికి ఇతనికి జరిగిన ట్రాన్సాక్షన్ కరెక్టా కాదా, అసలు కన్వర్షన్ ఉందా లేదా, ఇవన్నీ ప్రూవ్ చేయాలి, లేకుండా ఊరికి బాల్డ్ ఎలికేషన్ పనికిరాదుగా. సో ఈ సందర్భంగా పీపీ గారు ఏం చెప్పండి, పోలీసులు వరే వాడికి బెయిల్ వచ్చేసిందా, కొంపలు మునుగుతాయి, ఏదైనా అయిందంటే మళ్ళీ గొడవ వద్ది, కమాన్ ఈ ఫైల్ యాంటిసిపేటర్ బెయిల్ క్యాన్సిలేషన్ ఏమని చెప్పి సలహా ఇచ్చి ఉంటాడు అనుకుంటున్నాం. సో ఏదైనా సరే అక్కడికి వచ్చిన కోర్టు ముందు ఈ యొక్క 251/2023లో బెయిల్ ఇచ్చినట్టు ఇంద్రజ్కి బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి మరలా ఏడీజే రోహ్తక్ కోర్టులో వేశారు, ఆయన ఒప్పుకోలేదు. దెన్ మ్యాటర్ కేమ్ టు హైకోర్టు. హైకోర్టుకు వచ్చినప్పుడు హైకోర్టు అడిగింది, ఏమయ్యా మీ దగ్గర మెటీరియల్ ఏముంది? సో మిలార్డ్ ద కన్వర్జేషన్ బిట్వీన్ కలరామ్ అండ్ దిస్ మ్యాన్ ఎవరున్నాడు మన ఇంద్రజ్, ఇట్ హ్యాస్ టు బి అసర్టైన్డ్, వీ డిడ్ నాట్ గెట్ ఇట్, వీ హ్యావ్ టు అసర్టైన్ ఇట్ త్రూ ఫొరెన్సిక్ లెబారేటరీ, టైం పడుతుంది. మరి ఏమీ లేకుండా ఎట్లా సార్ ఈ మీరు వదిలిపెడితే వాడు, వన్స్ అగైన్ ఈ మే రిసార్ట్ టు ద కమిషన్ ఆఫ్ సో మెనీ అదర్ ఎక్స్ట్రాక్షన్స్ బ్లాక్ మెయిల్. సో ఖచ్చితంగా చేస్తాడు, సో కాబట్టి మీరు అతని యొక్క బెయిల్ క్యాన్సిల్ చేయండి అన్నాడు. అంటేప్పటికే హీ మే కమిట్ అదర్ క్రైమ్స్ ఆఫ్ సిమిలర్ నేచర్. సుప్రీంకోర్టు హైకోర్టు ఒప్పుకోవాలి. వెన్ యూ ఫైల్ ఎ పిటిషన్ ఇట్ మస్ట్ బి సెల్ఫ్ సఫిషియంట్, కారణం చూపించాలి. బెయిల్ ఈజ్ అ రైట్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, ఫేమస్ సేయింగ్ ఆఫ్ బిఆర్ కృష్ణ అయ్యా, ఆయన చెప్పింది. అలాగే ఆర్టికల్ 21 డీల్స్ విత్
ద పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్. ఇస్ ఇట్ నాట్? సో వీ హ్యావ్ టు స్ట్రైక్, కోర్ట్ హ్యాస్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ రైట్ టు లైఫ్ అండ్ సో కాల్డ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దీనికోసమే కొన్ని సందర్భాల్లో బెయిల్ ఇస్తాము, కొన్ని సందర్భాల్లో తీసేస్తాము. అంతేగాని ఫిలింజీ గ్రౌండ్స్ పెట్టి వీడు మళ్ళీ చేస్తాడేమో అనుకున్న అభిప్రాయంతో మీరు చేస్తే ఎట్లా? ఎవిడెన్స్ ఉంటే ఎస్, మీరు బెయిల్ ఇచ్చిన తర్వాత యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్న తర్వాత ఇతను పలానా వాడిని బెదిరించాడు, వీడిని ఇచ్చేసాడు అని చెబితే ఎస్ దెర్ ఇస్ సంథింగ్. అంతేగాని మోస్ట్ క్యాప్రిషియస్ కెవాలియర్ క్యాజువల్ మేనర్లో పిటిషన్ ఇస్తే ఎట్లా? సో కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లిమ్సీ అండ్ ఫ్రెగైల్ గ్రౌండ్స్. అలాగే జడ్జి గారు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 కేసును కూడా చెప్పారు. పోనీ ఈ కేసులో పనిష్మెంట్ 7 ఇయర్స్ కన్నా ఎక్కువ? అదే కాదు, 7 ఇయర్స్ కన్నా తక్కువ అయితే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఉంది కదా, 41 నోటీస్ సరిపోదు కదా అని కూడా చెప్తూ సో ఇట్లాంటి పిటిషన్లు ఇస్తే బాగోదు అని చెప్పి ₹10,000 కాస్ట్స్ హర్యానా స్టేట్ మీద వేయటం జరిగింది. సో కాబట్టి బెయిల్ క్యాన్సిలేషన్ వేసేటప్పుడు పోలీస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. రెండవది గ్రౌండ్స్ ఆఫ్ క్యాన్సిలేషన్ కంపల్సరీగా ఉండాలి, లేకపోతే ఇదే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి జడ్జిమెంట్ మీరంతా చదువుకొని లీగల్ నాలెడ్జ్ పెంచుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.